ఎంత మందిపైన మీరు దాడులు చేశారు, ఎంత అన్యాయంగా మీరు చేస్తున్నారు. నిన్ననే అచ్చెన్నాయుడు, ఎంత అరాచకం ఇది. దీంట్లో ఏమైనా ఒక పద్ధతి ఉందని అడుగుతున్నాను. ఒక లెటర్ రాశాడని ఆ వ్యక్తి పైన మీరు చేసేవాళ్ళు, మీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? మేము చెప్పింది కాదు, సిబిఐని ఎస్టాబ్లిష్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. అదే మరి ఇప్పుడు అనేక అవినీతి కార్యక్రమాలు నిన్న కూడా చెప్పాం, 104, 108, సరస్వతి, శాండ్ విషయంలో పెద్ద అవినీతి, మైనింగ్ విషయాల్లో పెద్ద కుంభకోణాలు, భూమి అక్విజిషన్లో పేదవాళ్ళకి ఇంటి ఇచ్చే ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అదే మరి ఇరిగేషన్లో మిగిలిన అన్నిట్లో ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా మధ్యంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన బ్రాండ్స్ పెట్టి జే ట్యాక్స్ వసూలు చేయడం, ఇవన్నీ చేసి మీ ఇష్టానుసారంగా చేస్తే దానికి ఏమాత్రం అడిగినా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం, ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళందరిపైన కేసులు పెట్టడం, ఎదురుదాడి చేయడం, ఇంకొక పక్కన తప్పుడు కేసులు పెట్టడం, ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎవరైతే మీడియా ఉందో వాళ్ళ మీద ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని రాయనీయకుండా కేసులు పెట్టడం. ఈరోజు మొత్తం మనం చూస్తే దగ్గర దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులపైన 800 దాడులు చేశారు, 10 మందిని చంపేశారు. అదే మరిగా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక శివప్రసాద్తో సహా మొదలుకొని 7 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఉద్యోగస్తులు వీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక 20 మంది ఆత్మహత్య ప్రయత్నాలు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రాజధాని రైతుల మరణాలు 54 జరిగాయి, భవన నిర్మాణ కార్మికుల మరణాలు 66, ఆత్మహత్యలు జరిగాయి, రైతులైతే 511 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవి మహిళల పైన లైంగిక దాడులు, దిశ చట్టం అన్నారు 384 జరిగాయి, కడాన వాలంటీర్ల అరాచకం కూడా ఒక 65 జరిగే పరిస్థితి వచ్చింది. మీరు సామాజిక న్యాయం అన్నారు, ఎక్కడ సామాజిక న్యాయం అని అడుగుతాం. అచ్చెన్నాయుడు గారి పైన మీరు పెట్టిన కేసే, ఒక వ్యక్తి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక కనీస సాంప్రదాయాలు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఆదేశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోవాలి, 3 ఏళ్ళకు మనకు ఏదైనా జరుగుంటే దానిపై నోటీసులు ఇవ్వాలి, ఎందుకంటే కావాలని కూడా కేసులు పెడతారన్న ఉద్దేశంతో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కావాలని మీ ఇష్ట ప్రకారం చేసి రాష్ట్రాన్ని ఒక భయభ్రాంతం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు పోయారు తప్ప ఎక్కడ కూడా మీరు ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన పైన ఫస్ట్ డే అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఒక టెర్రరిస్ట్ల మారికి అటాక్ చేశారు, ఆయన ఇంట్లో గోడలు దూకారు, గేట్లు కాంపౌండ్లు దూకారు, కొన్ని 100 మంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏమతను ఏమైనా దొంగనా? ఎక్కడికి పారిపోతాడు? ఒక పద్ధతి లేదా డిపార్ట్మెంట్కి? నేను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కూడా 47 రాజకీయాలుగా ఉన్నాను, ఇంతవరకు ఇలాంటి అరాచక పాలన నేను ఎప్పుడూ చూడాలి. అక్కడి నుంచి నాకు ఆపరేషన్ జరిగింది అని చెప్పిన అనకుండా 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు లేదు. దాంతో ఆ ఆపరేషన్ జరిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చే లోపల ఆ ఊంగి ఇంకా ఎక్కువయ్యాయి. ఇక్కడ డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, కోర్టు హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఆ రోజు కూడా మీరు డ్రామాలు ఆడారు, కావాలని అప్రూవ్ చేసే పోవాలని ప్రయత్నం చేశాను. కడాన కోర్టులో అయితే అవన్నీ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత రెండోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కారణం అని అడుగుతున్నాను, దీనికి సమాధానం చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నిన్న మొన్న ఇంకా క్యూర్ కాలేదు, నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు ఇంకా అనారోగ్యం ఉంది, ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పితే కోర్టు జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేస్తే పైశాచిక ఆనందం కోసం అక్కడి నుంచి వీల్ చైర్లో తీసుకుని అంబులెన్స్లో ఎక్కించుకొని నేరుగా జైలు తీసుకెళ్తారా,
అదే సమయంలో మీ ఇష్ట ప్రకారం అరాచకాన్ని క్రియేట్ చేస్తారా? అతను లెటర్ ఇచ్చాడు. ఈరోజు సుధాకర్ యొక్క డాక్టర్ సుధాకర్ రావు పైన జరిగినటువంటి ప్రయోగం మనం చూసిన తర్వాత ఒక మాస్క్ అడిగితే మాస్క్ ఇవ్వకుండా ఒక దళిత డాక్టర్ని వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ని ఈరోజు పిచ్చివాడికి క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాను. ముందు తాగుబోతుకను క్రియేట్ చేయాలనుకున్నారు, అంత మునిపే సస్పెండ్ చేశారు. తర్వాత అక్కడ హాస్పిటల్లో పెడితే మందులు ఈవెంట్ అవి ఇచ్చి ఆ మందుల వల్ల అతను అనారోగ్యం వచ్చింది, లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుందని చెప్పి అతను కంప్లైంట్ చేసి ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి ఈ మందులు నాకు ఇవ్వడం ఏంటి అని క్వశ్చన్ చేసి అతను ఆరోగ్యం క్షీణించే పరిస్థితి వస్తే హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే విషయం ఈయన అడిగే పరిస్థితికి వచ్చారు. మీరు కావాలని మీ వల్ల నా ప్రాణానికి నా ఆరోగ్యానికి ముప్పు ఉందని చాలా స్పష్టంగా రాసిచ్చాడు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండే కొంతమంది ఆఫీసర్లు అతిగా కూడా ప్రవర్తిస్తున్నారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టానుసారంగా చేస్తే చట్టం ఒకటి ఉంది, చట్ట ఉల్లంఘన చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిక్షార్హులే. ఇంత మునుపు కూడా ఇతను చెప్పిన తప్పుడు పనులన్నీ చేసి చాలామంది జైలు పోయే పరిస్థితికి వచ్చారు. ఎవరు కూడా మనం అతీతులం కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.